ప్రయాణికులను ఆకట్టుకునేందుకు మెట్రో రైల్ అధికారులు రాయితీలు ప్రకటిస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా మెట్రో రైల్ ప్రయాణికులకు శుభవార్త చెబుతూ ఛార్జీలు తగ్గిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది చెన్నై మెట్రో రైల్ సంస్థ. ప్రయాణికుల సంఖ్య పెంచే దిశగా మెట్రో రైల్ ఛార్జీలను 50 రూపాయలకు తగ్గించింది. మెట్రో రైల్ సేవలు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇతర నగరాలతో పోల్చితే చెన్నై మెట్రో రైల్ ఛార్జీలు కాస్త అధికంగానే ఉన్నాయి. కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉండటంతో ప్రభుత్వం మెట్రో రైల్ సేవలను పూర్తిగా నిలిపివేసింది. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిన తర్వాత గతేడాది సెప్టెంబర్ నుంచి మళ్లీ మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి జనవరి వరకు దాదాపు 44.96 లక్షల మందికి పైగా ప్రయాణించారు. ఉత్తర చెన్నైలోని వాషర్మ్యాన్ పేట నుంచి వింకో నగర్ వరకు చేపట్టనున్న మెట్రో రైల్ మార్గం విస్తీరణ పథకాన్ని ఈ నెల 14న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తున్నట్లు ముందుగా సీఎం ఆర్ఎల్ ప్రకటించింది. అయితే ఈ పనులు పూర్తి కాకపోవడంతో మెట్రో విస్తీరణ వాయిదా పడే అవకాశం ఉంది. దీనిని మళ్లీ నెలాఖరులోగా లేదా మార్చిలోగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని గవర్నర్ పేర్కొన్నారు. ప్రస్తుతం మెట్రో ఛార్జీలు అత్యల్పంగా 10 రూపాయలు, అత్యధికంగా 60 రూపాయలు వసూలు చేస్తున్నారు. అయితే అత్యధిక ఛార్జీని 50 రూపాయలకు తగ్గించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం సెలవు దినాల్లో పర్యటించే వారికి రాయితీలు కల్పిస్తున్నారు. అయితే సీనియర్ సిటిజన్లకు కూడా టికెట్ ధరలో 50% వరకు రాయితీ కల్పిస్తోంది చెన్నై మెట్రో సంస్థ.